అంటే 2 డేస్ బ్యాక్ అంటే ఏదైతే మర్డర్ జరిగిందో పులివెందుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వివేకానందరెడ్డి మర్డర్ కేసు మీద అంటే సెకండ్ ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది అంటే అగనిస్ట్ దేవిరెడ్డి శంకర్రెడ్డి అంటే అతన్ని 5వ ముద్దాయిగా కన్ఫర్మ్ చేస్తూ అతని పాత్ర ఏంటి ఆ దాంట్లో ఇదేంటని అంతా కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేయడం జరిగింది తర్వాత మేము ఇప్పుడు ప్రధానంగా అడిగేది ఏంటంటే ఈ శంకర్రెడ్డి గాని దేవిరెడ్డి ఆ తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి గాని ఇదంతా ఈ సబ్జెక్ట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇప్పుడు దస్తగిరి అనే అతను అప్రూవర్గా మారి 164 స్టేట్మెంట్లో తర్వాత ఈ పేర్లన్నీ రావడంతో వాటికి అనుగుణంగా దేవిరెడ్డి శంకర్రెడ్డిని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు దేవిరెడ్డి శంకర్రెడ్డిని అరెస్ట్ చేసి దాదాపుగా అంటే 75 to 80 డేస్ కావస్తుంది మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే ఇప్పుడు దస్తగిరి గారు ఏదైతే 4 పేర్లు చెప్పారు దాంట్లో దేవిరెడ్డి శంకర్రెడ్డి కావచ్చు అవినాష్ రెడ్డి ఇంకా భాస్కర్ రెడ్డి మనోహర్ రెడ్డి వాళ్ళ పేర్లు చెప్పడం జరిగింది ఒక్క దేవిరెడ్డి శంకర్రెడ్డినే 80 డేస్ అయింది ఇప్పటికి అరెస్ట్ అయ్యి మిగతా వాళ్ళను వాళ్ళ జోలికి పోకుండా తర్వాత ఎందుకు ఉండాలనేది మా ప్రధానమైన డిమాండ్ అంటే ఇప్పుడు భారతీయ శిక్షా స్మృతి కానీ ఇంకోటి కానీ ఏదైనా ఉంటే సామాన్య మానవునికి అదే చట్టము ఇంకోరికి అదే చట్టం వర్తించాలి కదా దేవిరెడ్డి శంకర్రెడ్డిని ఏదైతే దస్తగిరి చెప్పినాడని చెప్పేసి దేవిరెడ్డి శంకర్రెడ్డిని అయితే అరెస్ట్ చేయడం అవినాష్ రెడ్డిని ఇంతవరకు అవినాష్ రెడ్డి జోలికి పోకుండా ఉండడం ఏమి అంటే దీని వెనక ఏమన్నా ముఖ్యమంత్రి గారి ఇన్ఫ్లుయెన్స్ ఏమైనా పనిచేస్తుందా లేక ఏంటనేది మా ప్రధానంగా ఇంకోటి దీంట్లో అవినాష్ రెడ్డి గారికి ఏం తెలియదు అమాయకుడు అనుకునేదానికి దస్తగిరి గారి 164 స్టేట్మెంట్లో 14th పేజీలో ఏదైతే మర్డర్ జరిగిన తర్వాత 5 గంటలకు మర్డర్ చేసిన వాళ్ళంతా కలిసి తర్వాత ఎర్రగంగిరెడ్డి దగ్గరికి పోయి ఆడ మాట్లాడితే మీరేం భయపడద్దండి నేను ఆల్రెడీ దేవిరెడ్డి శంకర్రెడ్డితోనూ వైఎస్ అవినాష్ రెడ్డితోనూ నేను మాట్లాడినాను మీరేం భయపడకండి అని కూడా చెప్పినాడని కూడా 164 స్టేట్మెంట్లో ఉంది అంటే అవినాష్ రెడ్డి పాత్ర గురించి మాట్లాడుతున్నాం తర్వాత మర్డర్ జరిగినప్పుడు తర్వాత వెంటనే పోయింది దేవిరెడ్డి శంకర్రెడ్డి అవినాష్ రెడ్డి అక్కడికి పోయినారు అక్కడికి పోయిన తర్వాత ఆ ఫోటోలు కానీ అవన్నీ చూస్తే ఎవరికైనా కూడా అది మర్డర్ అనే విషయం అర్థమైనా కూడా ఒక బాధ్యతాయుతమైన ఒక ఎంపీ స్థానంలో ఉండి కూడా ఆ మర్డర్ను కప్పిపుచ్చి ఇది హార్ట్ అటాక్ అని ఇది సహజ మరణం అని చిత్రీకరించాలని ఆయన చేసిన ప్రయత్నం అనేది వాస్తవమా కాదా తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత కూడా సింగిల్ విండో ఈశ్వరయ్య అనే అతని తోటలో అంటే మాజీ సింగిల్ విండో వీళ్ళందరూ కూడా ఈ ముద్దాయిలు కానీ భాస్కర్ రెడ్డి కానీ శంకర్రెడ్డి అవినాష్ రెడ్డి వీళ్ళంతా కూడా కూర్చొని ఓ పంచాయతీ మూలకంగా కూడా అంటే మీ డబ్బులు ఎప్పుడు వస్తాయి ఏంటని కూడా మాట్లాడుకోవడము ఇదంతా కూడా జరిగింది అక్కడ ఉండే వాస్తవంగా ఉండే మర్డర్ను సహజ మరణం అని చిత్రీకరించడమే ఒక తప్పు ఆ కేసులో అయినా ఆయన అరెస్ట్ చేయాలి లేదా ఇప్పుడు 164 స్టేట్మెంట్ బేస్ చేసుకొని దేవిరెడ్డి శంకర్రెడ్డిని అరెస్ట్ చేసినట్లయితే అదే దానిల కింద కూడా వైఎస్ అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలా దేవిరెడ్డి శంకర్రెడ్డి గారిని అరెస్ట్ చేయడం ఏమి వైఎస్ అవినాష్ రెడ్డిని ఇంతవరకు టచ్ చేయకపోకుండా దానికి కారణాలు ఏమైనా దీని వెనక ఏమైనా ముఖ్యమంత్రి గారి పాత్ర కానీ ముఖ్యమంత్రి గారి ఇన్ఫ్లుయెన్స్ కానీ కామన్గా పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి పోయి వచ్చిన తర్వాత ఈ కేసు బాగా స్లోగా అయిందని పులివెందుల్లో కూడా సామాన్య మానవులు కూడా మాట్లాడుకునే పరిస్థితి ఉంది ఇంకోటి దీంట్లో ముఖ్యమంత్రి గారి ప్రమేయం కూడా దీంట్లో ఉంది అనేదానికి కొన్ని వాస్తవాలు ఏంటంటే ఇప్పుడు ఉమాశంకర్రెడ్డి అనే అతను ముద్దాయి చంపింది వివేకానందరెడ్డిని జగన్మోహన్ రెడ్డి బాబాయ్ దేవిరెడ్డి శంకర్రెడ్డి జగన్మోహన్ రెడ్డి బాబాయ్ కేసు వాళ్ళిద్దరికీ కూడా సీనియర్ కౌన్సిల్ వచ్చేసి టి నిరంజన్ రెడ్డి గారు ఆయన ఎవరు మొత్తం అత్యంత జగన్మోహన్ రెడ్డికి బాగా దగ్గర ప్లస్ జగన్మోహన్ రెడ్డి ఉండే సిబిఐ కేసులు కానీ పాత కేసులు అన్నిటికీ కూడా సీనియర్ కౌన్సిల్ ఆయనే అంటే తన ఇప్పుడు తన బాబాయ్ మర్డర్ కేసుకు సంబంధించి ఇతను పెట్టుకునే లాయర్ కూడా వాళ్ళకు కూడా వాదిస్తాడు అంటే ఇప్పుడు లాయర్ అన్నాక ఎవరు డ్యూటీ వాళ్ళు ఎవరు డబ్బులు ఇచ్చి వాళ్ళకి వాదించారని మీరు ఒకవేళ వాదించవచ్చు కానీ ఇక్కడ ఒక కుటుంబ మ్యాటరు ఒక సెన్సిటివ్ మ్యాటర్లో ముఖ్యమంత్రికి ప్రమేయం లేకుండా ఇంత పెద్ద కేసులు అంత చిన్న వ్యక్తులకు అంత పెద్ద సీనియర్ కౌన్సిల్ అనే జగన్ రెడ్డి గారి ప్రమేయం లేకుండా వాదిస్తారంటే ఇది ఎవరు కూడా నమసక్యం కాని విషయము కాబట్టి ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కూడా వాళ్ళ సిబిఐకి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి మీరు ఏ విధమైన ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా ఉంటే ఖచ్చితంగా దీంట్లో దేవిరెడ్డి శంకర్రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఖచ్చితంగా అవినాష్ రెడ్డి కూడా అరెస్ట్ కావాలని
ఎందుకంటే అరెస్ట్ కావాలని కదా. ఇదే సెక్షన్లు ఎవరికైనా అదే సెక్షన్లే కదా అని. ఇంకో మా సెకండ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు దేవిరెడ్డి శంకరెడ్డి అనే అతను ముద్దాయి ప్లస్ ఛార్జెస్ కూడా ఫ్రేమ్ అయ్యి ఆయన ఛార్జ్ షీట్లో కూడా ముద్దాయిగా వాళ్ళు చూపించారు. అతను వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి. ఇప్పుడు సొంతం మీ బాబాయ్ గారి మర్డర్ కేసులో అతను ముద్దాయి ఛార్జెస్ కూడా ఫ్రేమ్ అయ్యి ఛార్జ్ షీట్గా పోయినప్పుడు అతన్ని కానీ అవినాష్ రెడ్డి కానీ వైఎస్ఆర్ పార్టీ నుంచి ఎందుకు మీరు సస్పెండ్ చేయడం లేదు? అంటే వాళ్ళు చేయలేదని మీరు నమ్ముతారా, లేదా వాళ్ళతో మేమే చేపించామని చెప్ప అని ఇండైరెక్ట్గా మీరు ఒప్పుకుంటారా, లేక అసలు ఏంటి దీని వెనక మీ ప్రమేయము కానీ ముఖ్యమంత్రి గారి హస్తము కానీ ముఖ్యమంత్రికి తెలిసి జరిగిందా తెలియక జరిగిందా? ఇదంతా వద్దు. మీకు నిజంగా తెలియకుండా జరిగినట్లయితే దేవిరెడ్డి శంకరెడ్డిని కానీ వైఎస్ అవినాష్ రెడ్డిని కానీ పార్టీ నుంచి ఎందుకు సస్పెండ్ చేయడం లేదు? నిన్నగాక మన విజయవాడలో ఏదో జరిగితే ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుందని ప్రదీప్ జైన్ ఏదో జైన్ సంథింగ్ మా పార్టీకి ఏదో ఫోటోలు కేసీఆర్ నాన్నగారితోనో ఇంకోటితో ఫోటోలు ఉన్నాయని చెప్తేనే మా పార్టీ ఇమీడియట్గా సస్పెండ్ చేసింది. ఏదన్నా అంటే నిబద్ధతకు నీతి నిజాయితీకి మా పార్టీ అట్లా ఉంటుంది. గతంలో కూడా మీరు ఒకటి గమనించండి, శేఖర్ రెడ్డి ఇష్యూలో అప్పటి ముఖ్యమంత్రి తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత గారి సిఫార్సుల మేరకు అదర్ స్టేట్ వాళ్ళకి ఒకటి ఇవ్వాలని టీటీడీ మెంబర్షిప్ ఇచ్చాం. ఆ తర్వాత డిమానిటైజేషన్ దాంట్లో అతను రెడ్డి అన్నట్టుగా దొరికినప్పుడు ఇమీడియట్గా మా పార్టీ అతను టీటీడీ బోర్డు మెంబర్ నుంచి సస్పెండ్ కూడా చేయడం జరిగింది. మళ్ళా ఇప్పుడు వచ్చేటప్పటికీ అదే వ్యక్తికి మళ్ళీ టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చారు, మొత్తం రాష్ట్రం అంతా దోచుకోమని ఇసుక కంపెనీ కూడా అతనికి సంబంధించిన ఇసుక కంపెనీకి మొత్తం టోటల్ ఇసుక అంతా దారాదత్తం చేశారు. అంటే మేమనేది మా పార్టీలో ఎవరన్నా చిన్న తప్పు చేసినా మేము నీతి నిజాయితీగా నిబద్ధతతో వ్యవహరిస్తాం, కానీ మీరు సొంతం మీ బాబాయ్ మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని ఛార్జెస్ ఫ్రేమ్ అయ్యి ముద్దాయిలుగా ఉన్నా కూడా మీరు ఎందుకు వాళ్ళని సస్పెండ్ చేయడం లేదు? మీరు సస్పెండ్ చేయడం లేదంటే ముఖ్యమంత్రి గారి మీద కూడా ఈ అనుమానాలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి వైపు కూడా పోతున్నాయి. అక్కడ క్లీన్ చేసిన వాళ్ళు అవినాష్ రెడ్డి కానీ వీళ్ళంతా అసలు సాక్షాత్ అభిషేక్ రెడ్డి అని వాళ్ళ బంధువు ఒకతను, ఆయన కూడా డాక్టరే. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆయన కూడా ఆ రోజు ఇది 100% మర్డర్ అని చెప్పినా కూడా రే నువ్వు పిల్లని నీకు తెలియదు అని చెప్పడం. సిఐ శంకరయ్య సార్ అని శివప్రకాష్ రెడ్డి వాళ్ళతో, సార్ ఇది మర్డర్ సార్, వీళ్ళతో మమ్మల్ని బలవంతంగా ఇచ్చేస్తారని ఆయన చెప్పినా కూడా లేదని ఆయన్ను భయపెట్టి చేయడం, ఇవన్నీ చేసిన వాళ్ళను ఎందుకు సిబిఐ అరెస్ట్ చేయడం లేదనేది మా ప్రధానమైన డిమాండు. ఇది ఖచ్చితంగా, ఎందుకంటే భారతదేశంలో ఏ చట్టాలైనా ఏదైనా సామాన్య మానవునికి వర్తిస్తాయి, అలాగే ఎంపీకి అలాగే వర్తించాలా? దేవిరెడ్డి శివశంకరెడ్డిని ఏ గ్రౌండ్స్ మీద అయితే అరెస్ట్ చేశారో మిగతా వాళ్ళని కూడా అదే గ్రౌండ్స్ ఉన్నప్పుడు వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయడం లేదనేది మా ప్రధాన డిమాండ్. తర్వాత ఇంకా లోకల్ పరిస్థితులు చూస్తే ఈ మధ్య పవర్ గురించి, అంటే రైతులు ఇప్పటికే పలు రకాలుగా ఇబ్బంది పడతా, అంటే వాళ్ళకి పుండు మీద కారం జరిగినట్టు ఒక 3 డేస్ అయింది, ఇంతవరకు 3 ఫేజ్ పవరే రావడం లేదు. ఇది చాలా చాలా కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకుపోవాలని, దీని మీద ఖచ్చితంగా పరిష్కారం తొందరలో చూపలేకపోతే ముందే ఎండాకాలం వస్తుంది, రైతులు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి, రైతులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇంకా దీనికి తోడు ఏదో మోటార్లకు మీటర్లు ఇవ్వాలా అది ఇదని కూడా ఈ ఆలోచనలన్నీ కూడా రైతుల విషయంలో మానుకొని ఈ సిబిఐ ఎంక్వైరీ విషయంలో సిబిఐకి ఫ్రీ హ్యాండ్ వదిలిపెట్టి ఎవరైతే మీ బాబాయ్ని చంపిన హంతకులు దోషులు ఉన్నారో వాళ్ళకు నిష్పక్షపాతంగా వాళ్ళకి శిక్ష పడేట్టుగా ముఖ్యమంత్రి గారు సహకరించాలని కూడా ఆయన పదే పదే కోరుకుంటూ ఓకే.